हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 171 पॉइंट्स डाउन अयि 38,194 दगर क्लोज अयिते, निफ्टी 39 पॉइंट्स डाउन अयि 11,278 दगर क्लोज अवडं जरिगिंदी। ఇవాళ మన మార్కెట్స్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు నిఫ్టీని ఎలా ఇంపాక్ట్ చేసిందనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 2.6% గెయిన్ అవడం వల్ల 41.66 పాయింట్స్ నిఫ్టీకి పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగిందనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎందుకు ఇలా గెయిన్ అయిందని మార్నింగ్ 9:20 అరౌండే నేను మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. కాకపోతే ఈ రోజు మనకు అప్డేట్ వచ్చింది, కాకపోతే ప్రీవియస్గా కొన్ని డేస్ నుంచి కూడా మనకి సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ వస్తూనే ఉంది. సిల్వర్ లేక్ వాళ్ళు, కేకేఆర్ వాళ్ళు, అలాగే ఫేస్బుక్ అండ్ ఇతర ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కూడా రిలయన్స్ రీటైల్కి సంబంధించి పెట్టుబడి చేయాలనుకుంటున్నారని అండ్ దాని రిలేటెడ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయని అలాగే రీసెంట్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. సిల్వర్ లేక్ వాళ్ళు 7,500 crores 7,500 కోట్ల పెట్టుబడి చేసి 1.75% వాటాని రిలయన్స్ రీటైల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 7,500 crores రిలయన్స్ రీటైల్లో ఇన్వెస్ట్ చేసిన సిల్వర్ లేక్ వాళ్ళు ఆల్రెడీ జియో ప్లాట్ఫామ్స్ లో, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్ లో 10,200 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి రిలయన్స్ రీటైల్ ఎంత ఇంపార్టెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు క్లియర్ గా గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, December 2016 లో ఓవరాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రెవెన్యూస్ లో రిలయన్స్ రీటైల్ ఒక రెవెన్యూస్ కేవలం 10.3% అనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే 100 రూపీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రెవెన్యూస్ గా సంపాదించుకుంటుంటే December 2016 లో అందులో 10 రూపీస్ 30 పైస్ అనేది రిలయన్స్ రీటైల్ దగ్గర నుంచి వస్తూ ఉండేది. ఇది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ December 2019 నాటికి 28.9% అయిందనమాట. అంటే December 2019 ఆ పాయింట్ ఆఫ్ టైంకి రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 రూపీస్ సంపాదించుకుంటుంటే 28 రూపీస్ 90 పైస్ కేవలం రిలయన్స్ రీటైల్ దగ్గర నుంచే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి అయితే కాంట్రిబ్యూషన్ అయితే దొరుకుతూ వచ్చింది. సో 28.9% కాంట్రిబ్యూట్ చేస్తున్నది సడన్ గా 20% కి ఫాలో అయిపోవడానికి మనకి రీజన్స్ అయితే తెలుసు. ఈ రీసెంట్ టైమ్స్ లో లాక్డౌన్ కారణంగా మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ స్టోర్స్ అన్ని కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు క్లోజ్ చేశారు, కాబట్టి ఇక్కడ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అయితే మనకు తగ్గడం జరిగింది ఫ్రెండ్స్. ఇందాక మనం ఏమనుకున్నాం, సిల్వర్ లేక్ వాళ్ళు 1.75% రిలయన్స్ రీటైల్ లో వాటా అనుకునేందుకు 7,500 crores వాళ్ళు స్పెండ్ చేశారు అనుకుంటున్నాం కదా. 1.75% వాటాకి 7,500 crores స్పెండ్ చేస్తున్నారంటే మరి రిలయన్స్ రీటైల్ కి సంబంధించిన 100% వాటా ఎంత అవుతుంది? అంటే రిలయన్స్ రీటైల్ ఒక వాల్యుయేషన్ ఏంటి? సో ప్రెజెంట్ వీళ్ళు పెట్టిన పెట్టుబడి ప్రకారం చూస్తే వాల్యుయేషన్ $58.3 బిలియన్ దగ్గరగా ఉంది. ఈ వాల్యుయేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే డిసప్పాయింట్ చేయలేదన్నమాట. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలయన్స్ రీటైల్ ఎంత వాల్యుయేషన్ లో అయితే ఉంటుంది అనుకున్నారు అంత వాల్యుయేషన్ లోనే సిల్వర్ లేక్ వాళ్ళు అయితే రిలయన్స్ రీటైల్ లో వాటా అయితే కొనుక్కోవడం జరిగింది. కానీ సో ఈ బ్రోకరేజెస్ అందరూ చెప్పిన వాల్యుయేషన్ యావరేజ్ తీసుకుంటే కూడా $61.3 బిలియన్ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ప్రెజెంట్ జరిగిన డీల్ ప్రకారం మనం వాల్యుయేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తే $58.3 బిలియన్ అయితే మనకు తెలుస్తుంది. ఎందుకు నేను వాల్యుయేషన్స్ గురించి అలా మాట్లాడాల్సి వచ్చిందంటే రిలయన్స్ రీటైల్ ఒక వాల్యుయేషనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇంక్లూడ్ అవుతుంది అనమాట. మీకు రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ ప్రైస్ 2100 దగ్గర కనిపిస్తుంది కదా. సో ఈ 2100 ని బ్రేకప్ చేశారనుకోండి, దాంట్లో జియోకి సంబంధించిన షేర్ ప్రైస్ ఉంటుంది, రిలయన్స్ రీటైల్కి సంబంధించిన షేర్ ప్రైస్ ఉంటుంది అండ్ రిలయన్స్కి సంబంధించిన ఎనర్జీ సెగ్మెంట్కి సంబంధించిన షేర్ ప్రైస్ ఉంటుంది. అంటే వాటి బిజినెస్కి సంబంధించి ఒక వాల్యుయేషన్ అనేది ఉంటుంది అనమాట. సో అవన్నీ కంబైన్ అయితేనే మీకు రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ ప్రైస్. కాబట్టి ఏ ఇన్వెస్ట్మెంట్స్ జియోలో కానీ రిలయన్స్ రీటైల్లో కానీ ఆ ఇతర ఏ సెగ్మెంట్స్లోకి వస్తున్నా సరే వాళ్ళు ఏ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తున్నారు అనేది అయితే మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అప్డేట్, రేపు అంటే September 10 మనకి సుప్రీంకోర్టులో మొరటోరియం రిలేటెడ్గా హియరింగ్ అయితే ఉండబోతుంది. సో సుప్రీంకోర్టు రేపు ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తుందనే దాని మీద బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ఆధారపడి ఉంటాయన్నమాట. స్పెషల్లీ ఏ బ్యాంక్స్ అయితే ఎక్కువగా మొరటోరియం ప్రొవైడ్ చేశాయో ఆ బ్యాంక్స్ అయితే ఇంపాక్ట్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో ఈ అప్డేట్ రిలేటెడ్గా టోటల్ ఇన్ఫర్మేషన్ నేను 4 డేస్ బ్యాక్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాంక్ స్టాక్స్ ఎందుకు పడుతున్నాయనే దాంట్లో అయితే నేను అప్డేట్ చేయడం జరిగింది. రేపటి ట్రేడింగ్ సెషన్లో ఎవరైనా బ్యాంకింగ్ స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నా ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నా సరే సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చే జడ్జ్మెంట్ అనేది ఒకవేళ అయితే పాజిటివ్గా వస్తే పాజిటివ్ డైరెక్షన్లో, నెగిటివ్గా వస్తే నెగిటివ్ డైరెక్షన్లో బ్యాంకింగ్ స్టాక్స్ని సడన్గా మూచేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా ఉన్న అప్డేట్ మాట్లాడుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాపిటల్ రైజింగ్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 81 బాండ్స్ ని ఇష్యూ చేసి రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,000 crores దగ్గరగా రిజిస్టర్ చేయాలనుకుంటుంది. మొరటోరియం రిలేటెడ్ గా సుప్రీంకోర్టు చేస్తున్న వరుస కామెంట్స్ తో మనకి మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా కొంత డౌన్ సైడ్ మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసాం ఇలా డౌన్ సైడ్ కి మూవ్ అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెల్ చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేపు ఒకవేళ సుప్రీంకోర్టు నెగిటివ్ గా జడ్జ్మెంట్ ఇచ్చింది అనుకోండి, మనం ఈ రోజు ఎన్ని అనుకున్నా సరే ఖచ్చితంగా రేపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కాదు మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ఫాలో అవుతాయి. స్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఎక్కువగా ఫాలో అవుతాయి అనమాట. సో రేపటి ఇంపాక్ట్ ని కొంత పక్కన పెడితే ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉంటుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాంగ్ టర్మ్ వ్యూ కోసం చూస్తే
ఒకవేళ మీరు హైయర్ లెవెల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైక్ 210, 230 లేకపోతే ఇంకంతకంటే ఎక్కువగా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అరౌండ్ 185 to 190 ఆ రేంజ్ లో ఒకసారి యావరేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 160 to 170 అండ్ అక్కడి నుంచి కూడా ఫాలో అవుతుంటే ఇంకొక 20% ఫాలో అయినప్పుడు కూడా ఇంకొకసారి యావరేజ్ అయితే చేయొచ్చు. ప్రెసెంట్ స్టేట్ బ్యాంక్ అలాగే స్టేట్ బ్యాంక్ అండర్ లో ఉన్న సబ్సిడరీస్ కూడా కొంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. అండ్ రీసెంట్ మోరటోరియం డేటాలో కూడా కంపేర్డ్ విత్ ఇతర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఒక మోరటోరియం లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. మీన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది మనం పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒకేసారి ఈ ప్రైస్ లో యావరేజ్ చేయడం లేకపోతే ఈ ప్రైస్ లో ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా ఇక్కడ నుంచి ఒక 3 ప్రైస్ పాయింట్స్ అనుకోని ఒక 20% డౌన్ సైడ్ మూవ్ అయితే ఆ లెవెల్స్ లో యావరేజ్ చేయడానికి కూడా క్యాపిటల్ ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అండ్ షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే దీంట్లో ఎంటర్ అవ్వాలనుకుంటుంటారో 200 అబోవ్ సస్టైన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. మోస్ట్లీ 204 లెవెల్స్ అబోవ్ సస్టైన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, బికాస్ ఆ లెవెల్స్ పైనే మనకు కొంత స్ట్రాంగ్ మూవ్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ మీద అయితే ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒక సబ్స్క్రిప్షన్ డేటా గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఆల్మోస్ట్ 150 times ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. రీటైల్ కేటగిరీలో 67 times ఆల్మోస్ట్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఐఏ కేటగిరీలో 351 times, QIB కేటగిరీలో 75 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనమాట. ఈవెన్ ఈరోజు మార్కెట్ ఫాల్ అయిన తర్వాత కూడా మనకి 70% అబోవ్ అయితే గ్రే మార్కెట్ ప్రీమియం బయట అయితే మెయింటైన్ అవుతుంది. సో బయట అయితే కొంత స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఉంది. అండ్ ఈ ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అయ్యే డేట్ September 17 అనమాట. కాకపోతే ముందుగానే మనకి ఐపీఓ వచ్చిందా రాలేదా అని స్టేటస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఏ లింక్ ద్వారా వెళ్ళాలి అనేది అయితే నేను మీకు క్లియర్ గా అప్డేట్ చేస్తాను. ఎప్పుడైతే ఆ లింక్ యాక్టివేట్ అవుతుందో అది నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇమీడియట్ గా పోస్ట్ చేస్తాను. అండ్ ఆ రోజు వచ్చే న్యూస్ వీడియోలో ఎలా చెక్ చేయాలనేది కూడా మీకు క్లియర్ గా నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ మన టెలిగ్రామ్ ఛానల్లో 99,527 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా ఒక 430 సబ్స్క్రైబర్స్ వస్తే 1 lakh మార్క్ ని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే రీచ్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని కంప్లీట్ గా ఇంగ్లీష్ లో సెర్చ్ చేయండి. 99,500 మేబీ మీరు చూస్తున్న టైంకి ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఆ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూపే డే ట్రేడర్ తెలుగు ఒక అఫీషియల్ గ్రూప్ అనమాట. సో మీరు అది క్లిక్ చేసి నెక్స్ట్ జాయిన్ క్లిక్ చేస్తే మన గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ రూట్ మొబైల్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రూట్ మొబైల్ ఐపీఓ అయితే ఈ రోజు అయితే ఓపెన్ అయింది, సబ్స్క్రిప్షన్ అయితే ఓపెన్ అవడం జరిగింది. రీటైల్ కేటగిరీలో 1.8 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది రూట్ మొబైల్ లో. ఐపీఓ రిలేటెడ్ గా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఐపీఓలో చేయకూడదు తప్పులు ఏంటి అండ్ ఐపీఓలో మీరు ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఐపీఓ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఐపీఓ రిలేటెడ్ గా మీకున్న ఏ డౌట్ అయినా సరే ఈ కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇఫ్ నేను అనుకుంటున్న క్వశ్చన్సే కాకుండా మీరు చెప్తున్న క్వశ్చన్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే నేను వాటిని కూడా యాడ్ చేసి మోస్ట్లీ 1 or 2 days లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. హెక్సావే టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. హెక్సావే టెక్నాలజీస్ వల్ల డీలిస్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫేజ్ లో మనకి ఏమవుతుంది, ప్రమోటర్స్ ఒక ప్రైజ్ ఆఫర్ చేస్తారనమాట. లైక్ మేము ఈ ప్రైజ్ ఇస్తాం, మీ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేయండి అని మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కి అండ్ ఇతర ఇన్వెస్టర్స్ కి అయితే చెప్తారు. బికాస్ వాళ్ళకి 90% వాటా దొరికితే వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఆఫర్ చేసిన ప్రైస్ అయితే 265 rupees అరౌండ్ అనమాట. 264 rupees 97 paise అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 37% డిస్కౌంట్ అరౌండ్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు ఇస్తా అంటున్న 265 rupees కి ఎవరు కూడా ఏ రీటైల్ ఇన్వెస్టర్ ఆర్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అమ్మే ప్రయత్నం చేయరు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో హెచ్సావే టెక్నాలజీస్ ఒక మేనేజ్మెంట్ ఇంకొక ప్రైస్ తో వస్తుందని అయితే మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. September 9 నుంచి September 15 లోపు ఎవరైనా షేర్స్ అమ్మాలనుకుంటే వాళ్ళైతే వాళ్ళ షేర్స్ ని ఏ ప్రైస్ లో అమ్మాలనుకుంటున్నారో ఆ ప్రైస్ కి అయితే ఆఫర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు ప్రెసెంట్ ఆఫర్ చేస్తున్న 265 rupees కి అమ్మేందుకు ఏ ఇన్వెస్టర్ కూడా నాకు తెలిసి ముందుకు వెళ్లరు. చూడాలి డీలిస్టింగ్ రిలేటెడ్ గా హెక్సావేర్ మేనేజ్మెంట్ ఇంకేదైనా అప్డేటెడ్ ప్రైస్ తో వస్తారా అని. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రిటైల్ షేర్స్ చాలా డ్రాస్టిక్ గా ఫాలో అవుతున్నాయి. సో దీని గురించి మాట్లాడండి అని ప్రీవియస్ వీడియో కామెంట్స్ లో మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో మనకి లోయర్ సర్క్యూట్స్ వేసుకుంటే ఫ్యూచర్ రిటైల్ షేర్ ప్రైస్ అయితే డౌన్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు స్వాప్ రేషియో అనౌన్స్ చేశారో, అంటే ఫ్యూచర్ రిటైల్ షేర్స్ ఎన్ని తీసుకొని ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ షేర్స్ ఎన్ని ఇస్తున్నారని ఒక స్వాప్ రేషియో అనౌన్స్ చేశారో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో అన్ని ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ అన్ని కూడా అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేయడం జరిగింది. బట్ దెన్ అక్కడి నుంచి మనకి లోయర్ సర్క్యూట్స్ అయితే టచ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ గా ఫ్యూచర్ గ్రూప్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరిగిన డీల్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ఒక షేర్స్ ని 17.65 లో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది యాక్చువల్ గా జరిగిన డీల్ అయితే. సో 13% వాటాని వాళ్ళు ఆ ప్రైస్ లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు పర్చేస్ చేస్తున్న ప్రైస్ కంటే కూడా ప్రెసెంట్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ షేర్స్ అయితే డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు, కానీ నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్ రాలేదు, నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి కూడా ఇంకా అప్డేట్ రాలేదు. సో ఈ అప్డేట్స్ వచ్చి అండ్ ఈ స్వాప్ రేషియో రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ను ప్రకటించి
ఈ మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అంతా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఫ్యూచర్ రీటైల్ అలాగే ఇతర ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ ని తీసుకొని ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ షేర్స్ ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద అయితే అన్సర్టనిటీ ఉంది. కాబట్టి అది క్లియర్ అయ్యేంత వరకు కూడా షేర్ ప్రైసెస్ లో మనకు ఫ్లక్చువేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ రీటైల్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీరు మీ షేర్స్ ని 10.1 తో మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ని 10.1 తో మల్టిప్లై చేసి దాన్ని ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ షేర్ ప్రైస్ తో అయితే మల్టిప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. అది వీళ్ళు ప్రకటించిన స్వాప్ రేషియో ప్రకారం మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. రీసెంట్ టైమ్స్ వరకు ఇది కూడా లోయర్ సర్క్యూట్స్ కి వెళ్తూనే ఉంది, బట్ లాస్ట్ 2 డేస్ లో లోయర్ సర్క్యూట్ ఓపెన్ అయ్యి కొంత నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది. ఫర్దర్ గా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నా సరే నేను మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 240 నే గమనిస్తున్నాను. ఈ రోజు ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ 11,180 వరకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. బట్ నేను నెక్స్ట్ చూస్తున్న సపోర్ట్ అయితే 11,170 అండ్ రెసిస్టెన్స్ 11,360. ఇఫ్ ఇది బ్రేక్ అయితే 11,420 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 21,830 అండ్ రెసిస్టెన్స్ 22,790. సో ఇండియా చైనా టెన్షన్స్ కారణంగా మార్కెట్ లో కొంత సెల్ ఆఫ్ ఈ రోజు మనకు కనిపించింది. కాబట్టి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా సెల్ ఆఫ్ మనకి ఈ రోజు కనిపిస్తుంది. కాబట్టి రేపటి మార్కెట్స్ ఈ సెల్ ఆఫ్ ని ఎలా ట్రీట్ చేస్తాయి అనేది మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ రేపు మనకి సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఉంది, కాబట్టి అది కూడా మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్స్ కి ఫేవర్ గా సుప్రీంకోర్టు మాట్లాడగలిగినట్లయితే మార్కెట్ లో మనకు కొంత రికవరీ కూడా పాసిబిలిటీ ఉంది. కాల్ సైడ్ 11,500 దగ్గర, పుట్ సైడ్ మీకు 11,000 దగ్గర. ఈ 500 రేంజ్ లోనే కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ చేస్తున్నారు. సో సేమ్ ఈ 500 పాయింట్ రేంజ్ స్టిల్ మనకి మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.